రోనా, ఈ రోజు మా స్కూల్లో ఏమైందో తెలుసా నీకు? ఏమైందో నువ్వు చెప్పాలి కదరా, నాకెలా తెలుస్తుంది చెప్పకుండా? ఏమైంది? రేపు మనకి ఇండిపెండెన్స్ డే కదా రోనా, అందుకే మా స్కూల్లో వచ్చేసి ఫుల్ గా మా క్లాస్ రూమ్ కి డెకరేషన్ చేసాం. అలానే బోర్డు పైన మంచిగా ఇండిపెండెన్స్ డే అని రాసాం. అలానే మా స్కూల్ బయట అమ్మాయిలో ముగ్గులు కూడా వేశారు. రోనా నాకు చాలా నచ్చింది రోనా, సూపర్ రోనా. ఈ అన్నిట్లో ఇప్పుడు అమ్మాయిలు ముగ్గు వేయడం నచ్చిందంటావా? చీ, ఏంటి రోనా, ఎప్పుడు ఇలానే అంటావు? అది కాదు, మేము చాలా బాగా అన్ని చేసుకున్నాం ఇండిపెండెన్స్ డే కి. రేపు ఇండిపెండెన్స్ డే ఎలా ఉంటుందో నేనైతే అనకూడదు. అవి చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. రేపు పొద్దున్న ఎగ్జామ్స్ లో కూడా రావచ్చు. సరే ధను అన్న, కానీ మాకు చెప్పకు, ఎందుకంటే రేపు మాకు ఎలాగైనా చెప్తారు కదా. ఎందుకు చెప్తున్నావు చెప్పకు. వామ్మో, సరే సరే, నాకు ఎందుకు వెళ్దాం? నువ్వు వెళ్ళి ధను అన్న, నేను అప్పుడే రాను, నాకు చిన్న పని ఉంది. అమ్మో, అయ్యగారికి ఏదో పని ఉందంట. కానీ అయ్యగారు, రేపు మా స్కూల్లో మేము జెండా ఎగరేయబోతున్నాం కదా, సో మా ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారంటే పువ్వులు తెచ్చుకుంటున్నారు అనమాట. నేను వాళ్ళందరికన్నా ఎక్కువ పువ్వులు తెస్తాను. సరే, ఇప్పుడు ఇక్కడ ఎక్కడ పువ్వులు ఉన్నా మొత్తం ఏరేద్దాం. ఎక్కడ ఎక్కడ, అరే యారి పూల కుండీలో పువ్వులు ఉన్నాయబ్బా, అరే పూలు పాడు చేసానే తొక్కేశాను. సరే సరే, ఇక్కడ ఇంకా చాలా పూలు ఉన్నాయి, ఈ పూలనే ఏరేద్దాం. అందరికైనా నేను ఎక్కువ పువ్వులు తేవాలి. వావ్, చాలా బాగుంటుందేమో. అమ్మా, ఇక్కడున్న పూలన్నీ కోసేద్దాం. అరే అరే, ఎన్నో పూలు ఉన్నాయి అబ్బా, ఎన్నో పూలు ఉన్నాయి. అరే యారిందులో కొన్ని వాడిపోయి కూడా ఉన్నాయే. సర్లే, వాడిపోయిన కాకుండా మంచి ఉన్నవన్నీ కోసేసుకుందాం, ఇంకా రిమైనింగ్ కూడా వెతుకుదాం. చాలా ఉన్నాయి కదా ప్లేస్లు. రేపు మా స్కూల్లో మాకు చాక్లెట్లు బిస్కెట్లు అన్ని ఇస్తారు. వావ్, అలానే నేను గేమ్స్లోని చాలా విన్ అయ్యాను. ఆ గేమ్స్లోని అన్నీ నాకు గెలిచినందుకు గిఫ్ట్లు కూడా ఇస్తారు. వావ్, రన్నింగ్లో నేనే ఫస్ట్. సింఛన్ గారితో ఎవరు పెట్టుకోలేరు. సింఛన్ గారు రన్నింగ్లో తోపు. రన్నింగ్లో నాకు ఫస్ట్ వచ్చింది మరి, మామూలుగా ఉండదు. ఓకే, ఇక్కడున్న పూలన్నీ మనం ఫాస్ట్గా ఏరేద్దాం. అయ్యో, ఇక్కడ చాలా పూలు ఉన్నాయే. అరే, అన్నీ ఈ పూలేనా? కొత్తగా ఇంకేమైనా పూలు ఉంటే చూడాలబ్బా. ఇక్కడ ఆల్రెడీ మనం అన్ని ఏరేసాం కదా. సరే, ఇక్కడ కింద వచ్చేసి కొంచెం మంచిగా ఉన్నాయి, ఇవన్నీ ఏరేసి ఇంకో ప్లేస్కి వెళ్దాం. ఇంకో ప్లేస్ ఎక్కడ ఉంటుంది అబ్బా? సరే, వెతుకుదాం. అరే, పక్కింట్లోనే ఉంటుంది కదా. అబ్బా, పక్కింట్లో ఆంటీ మొత్తం గార్డెన్ మెయింటైన్ చేస్తుంది. వావ్, సూపర్. అరే, ఇన్ని చెట్లు ఉన్నాయి కానీ ఒక్క ఫ్లవర్ కూడా లేదబ్బా. ఆంటీ ఏమన్నా వాటర్ పోయట్లేదా ఏంటో? అరే, ఇన్ని చెట్లు ఉన్నాయి కానీ కనీసం ఒక్క ఫ్లవర్ కూడా లేదు. చా, ఎందుకో వేస్ట్. పెద్ద గార్డెన్ మెయింటైన్ చేస్తుంది ఆంటీ, కానీ ఏం లేవు. రేపటి నుంచి ఆంటీకి నేనే చెప్తాను పూలు బాగా పెంచమని. అదిగోండి అదిగోండి, దీని పైన పూలు ఉన్నాయి కానీ నాకు అందట్లేదు. అరే యారు, ఎంత ట్రై చేసినా అందట్లేదు. సెంచాన్ నువ్వు అందుకోగలవు. 3, 2, 1, జంప్! అరే పొట్టుండబ్బా, అందట్లేదు. ఈ పక్కింటి అంకుల్ ఇంటి దగ్గర వామో, ఇక్కడ పూలకుండి ఉంది. వావ్, ఇక్కడ చిన్న పూలు ఉన్నాయి, ఈ పూలన్నీ కోసేసుకుంటా. చాలా పూలు ఏరుతున్నారు. వావ్, నాకు చాలా పూలు దొరికాయి. ఈ సింఛాన్ గారు ఏంటబ్బా, ఇందాక వెళ్ళాడు, ఇప్పుడు వరకు రాలేదు. చాలా టైం అవుతుంది. రే సింఛాన్, ఎక్కడున్నావు? చాప్, నువ్వు సింఛాన్ గారిని చూసావా? ఇందాక ఏదో పని ఉందన్నాడు, ఇప్పుడు కనబడట్లేదు. రే సింఛాన్! ఏడబ్బా, ఇడు కనబడట్లేదు. రే, ఏంట్రా బయట తిరుగుతున్నావు? అబ్బా సింఛాన్, ఎక్కడికి వెళ్ళిపోయావు? రే సింఛాన్, ఎక్కడున్నావు? అరే యారు, వీడు ఎక్కడున్నా నాకు అర్థం కావట్లేదు. సింఛాన్, అబ్బా అబ్బా, ఇలా బయటకు వదలకూడదు, వదిలితే చాలు అసలు. అమ్మా, ఇక్కడే ఉన్నావా? అరే చాలా భయపడ్డారా సింఛాన్? అక్కడ ఏం చేస్తావు? అలా అంతసేపు ఏం చేస్తున్నారా? కొంతసేపట్లో వస్తానని అంతసేపు చేస్తావా? రా ఫాస్ట్గా, ఎంతసేపు అక్కడ ఉంటావు, రా. ఏంటి ధనువన్న, మంచిగా పూలు కూడా కోసుకునేవో. రేపు జెండా వందనం కోసమే కోస్తున్నాను ధనువన్న. ఆగు, వస్తున్నాను. పూలు నేను ఒక్కడనే తేవాలి కదా. సరే ధనువన్న, రేపు మా స్కూల్లో బాగా జెండా వందనకి నేనే ఎక్కువ పూలు కోసాను. వావ్, వెరీ గుడ్ రే సింఛాన్, చిన్నోడు అయినా చాలా మంచి పని చేసావు, సూపర్. సరే గాని ఇంట్లోకి వెళ్దాం, టైం అవుతుంది. 1 hour later. నాకు చాలా బాధగా ఉంది. మా స్కూల్లో ఇండిపెండెన్స్ డే క్యాన్సిల్ అంట. అరే అసెంబ్లీలో పెడతారంట, అక్కడికైతే సీఎం కూడా వస్తున్నారంట. అక్కడికే వెళ్ళాలా నేను? అవును సింఛాన్, రేపు మనం అక్కడికే వెళ్తున్నావు అసెంబ్లీ. సీఎం ని కూడా చూడొచ్చురా నువ్వు. ధను అన్న, కానీ స్కూల్లో మొత్తం డెకరేషన్ చేసామే. ఆ డెకరేషన్ మాట తర్వాత గానీ, సీఎం దగ్గరికి వెళ్తే ఎక్కువ చాక్లెట్లు బిస్కెట్లు నీకే. అవునా? యే సూపర్. సరే గాని వచ్చి ఫాస్ట్ గా పడుకో, మార్నింగ్ లేవాలి మళ్ళీ. రేపు ఇండిపెండెన్స్ డే నాకు చాక్లెట్లు బిస్కెట్లు చాలా రాబోతున్నాయి, అది కూడా సీఎం దగ్గర. అక్కడైతే ఇంకా ఎక్కువ చాక్లెట్లు వస్తాయేమో. సింఛాన్ గారు చాలా అదృష్టవంతుడైపోయాడు. ఏ సింఛాన్ గారిని ఆపడం లేడు లేడు లేడు. చాక్లెట్లు బిస్కెట్లు అని నాకే నాకే నాకే. చాక్లెట్లు బిస్కెట్లు చాక్లెట్లు బిస్కెట్లు. ఇండిపెండెన్స్ డే అంట, ఇండిపెండెన్స్ డే. వీళ్ళకి ఇండిపెండెన్స్ డే ఎందుకు? రే చెప్తున్నా కదా, రేపు ఇక్కడ ఇండిపెండెన్స్ డే జరపడానికి, జెండా ఎగరేయడానికి వీళ్ళ సీఎం వస్తాడు. సీఎంతో పాటు వీళ్ళు పబ్లిక్ మొత్తం వస్తారు. అక్కడ జనాలు, సీఎం అందరూ ఉంటారు. అక్కడ మనం వచ్చేసి మంచిగా ప్లాన్ చేసి అందరినీ లేపేయాలి. ఇండిపెండెన్స్ డే నాడు కన్నీరు పెట్టుకోవాలి ఒక్కొక్కడు. పాకిస్తాన్ లో అడుగు పెట్టారంటే మామూలుగా ఉండదు, ఎవ్వరిని కూడా బతకనివ్వరు. ఆహా, నేను చెప్పినవన్నీ పాటించండి, నా దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయి. ముందుగా సీఎం వస్తాడు కదా, వచ్చిన వెంటనే సీఎంని కొట్టకండి.
డైరెక్ట్గా మనం వాడిని చంపేస్తే మిగతా వాళ్ళు పారిపోతారు. అక్కడుండే ఎవ్వడు కూడా బతకూడదు, ప్రతి ఒక్కరు చచ్చిపోవాలి. అక్కడుండే ప్రతి ఒక్కరిని చంపాలంటే ముందుగా నేను చెప్పిన ప్లాన్ మొత్తం బాగా పాటించండి. ఎలుగుబంటి వచ్చేస్తుంది, ఎలుగుబంటి, అమ్మ అమ్మ అమ్మ, ఎలుగుబంటి ఎలుగుబంటి ఎలుగుబంటి, ఈ రాత్రి నంటలుముకుందంటే వెనక్కి ఎలుగుబంటి వస్తుంది, వెనక్కి ఎలుగుబంటి, అమ్మయ్య తప్పించుకున్నా, అమ్మయ్య ఎలుగుబంటి ఎంట పెట్టేస్తుంది నన్ను ఎక్కడి నుంచో, అమ్మయ్య ఏంటిది ఉన్నాయన ఎక్కడేంటి లైటింగ్లో, కొత్తగా ఎవరు ఉన్నట్టుగా ఉన్నారే, మనుషుల్లో ఉన్నారే, ఈ మానవ మనుషుల్లో లేరు, ఎవరు ఇల్లు కొత్తగా ఉన్నారు, ఎవరెందుకు ఇల్లు, ఏట ఇక్కడ ఏది పని, ఇక్కడే చేస్తున్నారు, సరే కిందకి వెళ్ళి చూద్దాం ఒకసారి, ఏటి ఎవడి మనవల్లో లేరు చూద్దాకి, ఒరే ఎవర్రు మీరు, అరే ఇక్కడి నుంచి మనం వాడికి దొరికిపోతాం, ఇల్లు కొత్త వాళ్ళు ఉన్నారు, మనవల్లో లేరు, నాకు ఇల్లు మీద ఏదో దవ్వుతూ ఉందో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూసి తెలుస్తుంది, ఓరే ఎవరిడు ఎవరు ఇల్లవ్వా, వీళ్ళు మానవులు కాదురా, ఎవరు వీళ్ళు ఉగ్రవాదుల్లో ఉన్నారు, వీళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు, వీళ్ళు ఎక్కడైనా చేస్తున్నారు, గుర్తొచ్చింది గుర్తొచ్చింది, రేపు మనకి ఇండిపెండెన్స్ కదా అందుకు వీళ్ళు చేస్తున్నారు, ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు, అరే వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, అరే ఇంత చేయబోతున్నారా మీరు, అరే మొత్తం తెలిసింది, అమ్మ అమ్మ దొరికిపోయిన వీళ్ళకి, అరే పరిగెత్తావు, ఒక పరిగెత్తు మైకిలో దొరికిపోతారే, పరిగెత్తరే, రేయ్ ఎవడరా వాడు, సౌండ్ వచ్చింది ఇక్కడికి, ఎవడొచ్చారు ఇక్కడికి, రేయ్ ఆగు, అక్కడి నుంచి కదిలావంటే మాత్రం కాల్చి పడేస్తాం, ఎవడికి దొరకకూడదు, వాడికే దొరికేశారా నువ్వు, ఇప్పుడు మా దగ్గర నుంచి తప్పించుకోలేవు, రేపు మీ ప్రజలు మీ సీఎం ఎవడు ఉండడు, ఏంట్రా ఇక్కడి నుంచి తప్పించుకొని మొత్తం చెప్పేద్దామని చూస్తున్నావా, తప్పించుకోవడానికి నిన్ను వదులుతాననుకున్నావా, వదిలే ఛాన్సే లేదు, అక్కడి నుంచి నువ్వు కిందకి రాలేవు, నీ కాళ్ళు చేతులు కట్టేసి దానికి ఉంచేసా, నువ్వు కదలడానికి చూస్తే ఆ పైన ఉన్న బోర్ వచ్చి నీ మీద పడుతుంది, అది నీ మీద పడి నువ్వు నుజ్జు నుజ్జై చచ్చిపోతావరా, కదలకుండా ఉండు, కదిలావంటే చేస్తావు, అర్థమైందా, నిన్ను ఇప్పుడు చంపను, తర్వాత చూపిస్తా, తర్వాత నువ్వే చూస్తా కదా నీ సీఎం ప్రజలు ఎలా చేస్తారు, ఆటోమేటిక్గా నువ్వే కొంతసేపట్లో చేస్తావు, రే రండ్రా ఎక్కండ్రా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మొత్తం ప్లాన్ వేద్దాం, అక్కడ ఏం చేయాలో మొత్తం చెప్తాను, రే మీ ఇద్దరు వాడి దగ్గర ఉండండి, వాడిని చూస్తూ ఉండండి, వాడిని ఎక్కడికి తప్పించుకొని ఇవ్వకండి, హాహా రే ఇగో ఇదే, రేపు ఇక్కడే వీళ్ళు జెండా ఎగరైపోతున్నారు, ఇక్కడ మొత్తం బాంబులతో నిండిపోవాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ తీసుకోవాలి, అర్థమవుతుందా, మీ దగ్గర ఉన్న బాంబులు మొత్తం తీసుకొని ఒక్కొక్కటి కనబడకుండా పెట్టండి, అర్థమైందా, చూడండి మూలమూలు పెట్టండి, ఎక్కడ కూడా ఎవడు కూడా డౌట్ రాకూడదు, ఎవరికైనా డౌట్ ఇచ్చినట్లయితే మళ్ళీ మనం దొరికిపోతాం, మనం దొరికిపోయినా పర్లేదు కానీ వాళ్ళు తప్పించుకోకూడదు, మనం దొరికే సమయానికి వాళ్ళందరూ గాల్లో కలిసిపోతారు, ఇగో ఈ పొదల్లో మొత్తం పెట్టండి, మనం చెప్తున్నాను ముందుగా సీఎం గారు వచ్చినట్టునే వాడిని కొట్టకండి, మొత్తం ఒకేసారి ఇక్కడున్న ప్రజలతో పాటు అందరూ లేచిపోవాలి, ఒక్క ప్రాణం ఎముక కూడా మిగలకూడదు, ప్రతి ఒక్కరు చచ్చిపోవాలి, అర్థమవుతుందా, ఎవరిని వదిలిపెట్టకండి, మొత్తం బాంబులతో నింపేయండి, ఇక్కడ మొత్తం బాంబులు పెట్టండి రా, ఏం చేస్తున్నారు, ఎవడు మిగిలే ఛాన్సే లేదు, ప్రతి ఒక్కడు కూడా చచ్చిపోతాడు, ఇదే బ్రేకింగ్ న్యూస్ అవుద్ది, ఈ ప్రపంచం మొత్తం పాకిస్తాన్ పేరు తలుచుకుంటే గజ గజలాడుతుంది, ఈ ఇండియా వాళ్ళకి ముందు మనం అంటే ఏంటో చూపించాలి, ఆహాహా అందుకే ఇది మంచిగా ప్లాన్ చేశాను, రేయ్ నువ్వు 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 మొత్తం ఈ ముగ్గురు ఏం చేస్తారంటే ఈ పైకి వెళ్ళి స్నైపర్స్ పట్టుకొని రెడీగా ఉండండి, ఎవరికి కనబడకుండా దాగుండి, మార్నింగ్ ఆ సీఎం గారు వచ్చిన వెంటనే ఎవడైనా ఈ బాంబులు పేలిన తర్వాత ఇంకా మిగిలినట్లయితే వాళ్ళు చంపేయండి, ఒక్కొక్కడు ఒక్కొక్క పొజిషన్ తీసుకొని అదే పొజిషన్లో ఉండండి, ఆ సీఎం కనుక ఏమాత్రం మిస్ అయ్యాడంటే మాత్రం మీరు గన్నతో లేపేయండి, ఇంకెవరైనా బతికి కనబడితే వాళ్ళు కూడా వదిలిపెట్టకండి, వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్న గన్నలతో లేపేయండి, ఎవడు కూడా మిగలకూడదు, చిన్న ప్రాణం కూడా మిగలకూడదు, అర్థమవుతుందా, నేను వెళ్ళొస్తా, ఇంకా మన ప్లాన్ చాలా ఉంది, నేను ఇంకో పొజిషన్ తీసుకుంటా, మన వాళ్ళు తీసుకొస్తా, రేపు ఉంటుంది ఒక్కొక్కడికి అసలైన ఆట, దిగాం రా దిగాం, మా టైం వచ్చిందిరా, చూపిస్తాం ఒక్కొక్కడికి, ఎవడు మిగిలే ఛాన్సే లేదు, రే వీడింకా బతికే ఉన్నాడా, వీడింకా కదలడానికి చూడలేదా, చూడలేదు మరి ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళదు, మా ఇద్దరం ఉన్నాం కదా, ఎక్కడికి వెళ్తే నడుచుకుంటేస్తాం మళ్ళీ, రే అక్కడ మన ప్లాన్ మొత్తం సెట్ చేశాను, రే ఏంట్రా నువ్వు మా గురించి చెప్పాలనుకున్నావా, నువ్వు గనక అక్కడి నుంచి కదిలావంటే ఆ పైన రాయి కనబడుతుంది కదా, అదొచ్చి నీ మీద పడి నుజ్జు నుజ్జు అయిపోతావు, అర్థమవుతుందా, కొంచెం అన్నా కదిలా, ఓ ఇది వచ్చి నీ మీద పడిపోతుంది, ఇక్కడి నుంచి కదలడానికి ప్రయత్నించకు, కదిలావంటే మాత్రం చస్తావు, రే ఉదయం అవుతుంది, పదండి మనం తొందరగా స్థావరంకి వెళ్ళాలి,
వీళ్ళు జెండా పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తారో మనం చూద్దాం. ఇది జెండా ఎగరేసేలోపే మొత్తం మనం చూద్దాం. ఈ కారు పనిచేయట్లేదు, ఈ కారు మీద వెళ్దాం, పదండి రండ్రా, త్వరగా రండ్రా. వాళ్ళందరూ ఒక్కొక్క పొజిషన్లో రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం అంటే ఏంటో చూపిద్దాం, ఒక్కొక్కడికి వణుకు పుట్టిద్దాం. అప్పుడో ఇప్పుడో చెప్పడో కలగన్నానే చలి. ఏయ్, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, అది ఎక్కడికి వెళ్ళినా సరే కిందన పడి సత్తది. సరేలే, ఇప్పుడు నన్ను ఎవడ ఆపుతాడు? నన్ను ఆపుతాడు లేడు, నేనే కోతి రాజా. సరేగా నీది బాగా ఆకలే చేస్తుంది, రాత్రి మొత్తం తిన్నాను కానీ ఎంత తిని చాలేదో. సరే ఇక్కడేది దొరుకుతుంది అని చూద్దాం. ఇక్కడ చాప్ ఉంది కదా, ఇక్కడ ఏది మొత్తం చెత్త తప్ప ఏముండదు, ఈ చెత్తలోనే మనం ఎతకాలే. చేయడం ఎతికిదాం. నా గర్ల్ ఫ్రెండ్ అయితే మాత్రం ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాను కదా, ఆడైతే మాత్రం దీన్ని మోసం చేసేది నాకు అప్పుడు తెలిస్తే దీనికి ఈ చెత్త తప్ప ఇక్కడ ఒకటి ఉండదు కొత్తగా. ఎక్కడ ఎంత ఎత్తుకుని ఎక్కడే దొరకవేటి నాకు, ఎప్పుడు దరిద్రమే నాకు. ఓ నాయన కోతమయ్య, చూడరా పైకి చూడరే, ఓరు పైకి చూడు నాయన, ఓరు పైకి చూడరా కోతమయ్య. ఎవడు పిలుస్తాను, ఎక్కడ సౌండ్ వస్తుంది నాకు తెలియటం లేదు, ఎక్కడ ఎవడు పిలుస్తాను, ఊరు ఎవడు నువ్వు, అక్కడే చేస్తున్నావు నువ్వు, ఏంటి నీకు పని పట్టలేదు, అక్కడే చేస్తాను. అది కాదు నాయన, ఊరే బాబు నాకు చిన్న సహాయం చేయరా, ఆ పైన కట్టుబడి సార్ నాయన, ఊరే ఊరు వెళ్ళిపోకరా బాబు, అక్కడ హగ్రా, ఊరే తీరు నాయన, ఊరే మన దేశం కొంచెం ప్రమాదంగా ఉందిరా, సీఎం ఏసేస్తారంటరా, ఊరు నాయన ఊరు రాగరే, ఊరు రారా ప్లీజ్ నాయన, నీకు కట్టుబడి ఎత్తాను, రారా బాబు, ఊరే ఊరు ఊరు జాగ్రత్త తీరా, లేకపోతే అది వచ్చి నా మీద పడిపోద్ది, నా మీద పడి నువ్వు నేను నుజ్జు నుంచి అయిపోతావు. ఏంటే అంటుపండు పేరు చెప్పి నన్ను అటెంప్ట్ చేసేస్తానమే, సరే అంటుపండు ఎత్తామని వచ్చాను. జారిపోతాను ఎందుకు గామని, సరే ఇప్పుడు నేను నడిపించాలి కదా, నాకు అంటిపండి ఇవ్వకపోతే అప్పుడు ఉంటాను, నీకు అంటిపండి ఎత్తావు కదా. ఎత్తానరా బాబు, ఎందుకో నన్ను ఇడిపించో, మెల్లతో మెల్లగా 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 ఇడిపించో ఇడిపించో, చేసావు చేసావు అమ్మా, ఊరు కొంచెం కొంచెమే కొంచెమే, ఊరు చేయరా అమ్మయ్యా, బతికించవరు నాయన, నిన్ను అసలు నమ్మలేకపోయినరా బాబు. సరిగానే ఇప్పుడు ఒక చిన్న మాట అంటిపండి తర్వాత ఇస్తాను. నువ్వు అమ్మ ఇంత మోసం చేస్తావేటే, ఎంత కష్టపడి ఇడిపిస్తూ ఇంక మోసం చేస్తాను. ఊరు నాయన అది కాదురా, ఊరే ఇప్పుడు అర్జెంట్ మన దేశం ప్రమాదంలో ఉంది, తర్వాత చిత్తాను నాయన, తర్వాత కట్ట ఇవ్వకపోతే అప్పుడు ఉంటది, సరిగా నేను వెళ్ళి ఎత్తుకుంటాను, ఏదో దొరుకుతుంది నాకు. సరే మన దేశం అంటున్నావు కాబట్టి వదిలేస్తున్నాను, మన దేశాన్ని బాగా చూసుకో, ఆ సీఎం కూడా బాగా కాపాడు, సరేనా, నేను వెళ్ళి వస్తాను మళ్ళా. ఊరి అమ్మ చచ్చిపోయిన అనుకుంటారు నాయన, ఇది కరెక్ట్ గా వచ్చి కాపాడాడు అమ్మయ్య, ఊరు వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ సో మచ్. అరే మనకి టైం లేదు రే బాబు, ఫాస్ట్ వెళ్ళాలి. అయ్యా ఇలేట్రా నాయన, ఈ ఉగ్రవాదులందరూ నాకు తగిలేటి. సరే మంచి పని అయింది, వీళ్ళందరినీ మనం పట్టుకుందాం, ఈ కార్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళి మనల్ని అందరికి ఇన్ఫార్మ్ చేసి అలర్ట్ చేయాలి, దేశం మొత్తం అప్పుడు అలర్ట్ అవుద్ది, సీఎం గారిని అప్పుడు కాపాడుకోవచ్చు. వెళ్దాం వెళ్దాం ఫాస్ట్గా, ఇది ఏమో బండి వెళ్ళట్లే, ఊరు ఈ బండి పని చేయట్లేదు కదా చెప్పాడు, అరే ఈ బండి ఎంత చేసిన అవ్వట్లేదే, ఓడి ఇదేం తల్లొప్పుడు నా, ఈ బండి ముందుకు వెళ్ళట్లేదే, ఓ ఇదేం తల్లొప్పుడు నాయన. సరే ఇప్పుడు ఏం చేస్తాం, కింద దిగి ఫాస్ట్ పరిగెట్టి వెళ్దాం, ఊరి ఉదయం అవ్వబోతుంది, అందరు రెడీగా ఉండాలి. అరే మనం ఎలాగైనా కాపాడాలరా, మనం ఎలాగైనా కాపాడాలి, నేను కాపాడగలను లేను, అయ్యా ఏం జరుగుతుంది ఏందో, నేను పరిగెత్తి ఎంత దూరం వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలరా బాబు, ఎంత దూరం నాయన. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, యే, ఈరోజు ఇండిపెండెన్స్ డే. ఎలా పోతు ధను అన్న, ఏంటి ఇంకా పడుకుని ఉన్నావా? అరే ఆరి ధను అన్న ఇంకా పడుకున్నాడు. సరే ఈ ధను అన్న లేచే లోపు మనం ఇంకా కొన్ని పూలు కూసుకుని వద్దాం, ఇంకొన్ని పూలు పక్కింటి అంటి దగ్గర చూశాను, అవి ఖచ్చితంగా దొరుకుతాయేమో. అరే యారు మన చెట్లకి ఎప్పుడు ఏమి పోయివబ్బా, ఈ ధను అన్న వాటర్ కరెక్ట్గా ఏడేమో, వాటర్ వేయకపోయినా సరిపోయో. సరే మనం ఫాస్ట్గా వెళ్ళి పూలు మొత్తం కోసేద్దాం, పూలు మొత్తం మనకే, నేనే ఎక్కువ పూలు పట్టుకెళ్ళి కాడు కొడతా అందరికన్నా. ఈ సించాన్ గారు అంటే తగ్గేది లేదు, ఈ పక్కింటి ఆంటీ ఏమైనా పూలు, అరే యారు ఈ ఆంటీ కూడా ఇంత ఏం పెంచలేదబ్బా. సరే ఏం చేద్దామంటే మొత్తం దొరికినవన్నీ ఏరేద్దాం, ఇక్కడ నాకు ఏం కనబడట్లేదే, ఏ ఆ దొరికాయి, ఇవి మా ఇంటి కాడ కూడా ఉన్నాయి అబ్బా, ఇవన్నీ వాడిపోయాయి. సరే ఇంకేం చేస్తాం, ఇక్కడ ఏం దొరకట్లేదు, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి చాలా. సరే ఇంకేం చేస్తాం, అవే పట్టుకెళ్దాం. వా అందరికైనా నేనే ఎక్కువ పట్టుకెళ్తాను, ఎందుకంటే నేను చాలా ఎక్కువ కోసాను, అవన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ధను అన్న ఇప్పుడు ఫాస్ట్గా లేపాలి, ధను అన్న లే, ధను అన్న లే, ధను అన్న ఫాస్ట్గా వెళ్ళాలి. డైలీ మార్నింగ్ ఇలానే లేపుతావు, ఏమైంది ఏమైందా, ధనువన్న మర్చిపోయావా ఈ రోజు మనకి ఇండిపెండెన్స్ డే? అయ్యో అవును కదా, అరే యారు గుర్తులేదురా, అరే మర్చిపోయాను. సరే సరే కరెక్ట్ టైంకి లేపవరా సించాన్, మనం ఫాస్ట్గా వెళ్ళాలి, మన దగ్గర పూలు ఏదో కోసామన్నావు కదా, ఆ పూలు కూడా పట్టుకెళ్దాంలే, ఏం గాబర పడకు, సరే ఫాస్ట్గా వెళ్దాం, ఎందుకంటే సీఎం గారు వచ్చే టైం అవుద్ది, సీఎం గారిని మళ్ళీ మనం మిస్ చేసినట్లయితే చాలా ప్రాబ్లం అవుద్ది. రా సించాన్, ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మీ అందరికీ ఒక చిన్న ఆనందకరమైన విషయం ఏమిటంటే,
మన గౌరవనీయులైన సీఎం గారు మన జెండాని ఎగరేయడానికి రాబోతున్నారు. ఆయన రావడానికి ఇంకొంచెం సమయం టైం పట్టేలా ఉంది. అంతవరకు మీరు కొంచెం ఓపికతో ఉండండి. అంతలోపు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే మన దేశభక్తి గీతాల్ని పాడదాం. వందే మాతరం, మా తెలుగు తల్లి ఇవన్నీ పాడదాం. రండి స్టేజ్ ముందుకు వచ్చి అందరూ పాడండి. అందరం కలిసి పాడదాం, మన దేశభక్తిని అందరికి చాటుదాం. వీళ్ళు వీళ్ళ దేశభక్తి అంట, కొంతసేపట్లో వీళ్ళెవ్వరూ ఉండరు. మనవాళ్ళందరూ ఇక్కడ రెడీగా ఉన్నారు. వీళ్ళెవరైనా మిస్ అయిపోతే వాళ్ళు వేసేస్తారు వీళ్ళు. వీళ్ళు కొంతసేపట్లో చచ్చిపోతారని వీళ్ళెవ్వరికి తెలియదేమో. అందరూ దేశభక్తి గీతాలు పాడతారంట. దేశభక్తి గీతాలు వీళ్ళకి మనమంటే ఏంటో చూపిద్దాం. సిన్చాన్ ఫాస్ట్ గారా, అక్కడ ఆల్రెడీ జెండాను ఎగరేస్తారేమో డౌట్ గా ఉంది. ఫాస్ట్ గారా, అరే చాలా మంది వచ్చేసారా, అందరు రెడీగా ఉన్నారు, మనమే లేట్ గా వచ్చినట్టుగా ఉన్నాం. సిన్చాన్ ఫాస్ట్ గారా, అరే అరే ఇంకా జెండాను ఎగరేయలేదురా, అరే ఇంకా సీఎం గారు రాలేదు. సిన్చాన్ వచ్చిరా, లైన్ లో నిలబడు. వస్తున్నా, స్పీడ్ గా పరిగెత్తి వెళ్ళిపోతే ఎలా అవుతుంది, నేను కూడా పరిగెత్తి రావాలి కదా. అర్థమవుతుంది, ఇటు చూడు ధను అన్న, ఇటు చూడు, అటు కాదు, నేను ఇంకా అంత స్పీడ్గా రావడానికి చిన్న పిల్లోడిని, చిన్న పిల్లడి వదిలేసి వస్తావా? సరే నేను ఇందులో నిలబడతానులే, సీఎం గారు వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. సిన్చాన్ అంత గట్టిగా అరవకూడదు, సైలెంట్ సైలెంట్. సరే ఇప్పుడేం మాట్లాడకు, కొంతసేపట్లో సీఎం గారు వస్తారు, అప్పుడు చూసుకుందాం. సార్ సార్, మనం ఇప్పుడు అర్జెంటుగా జెండా ఎగరేయడానికి వెళ్ళాలి సార్, అక్కడ మన కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అవునవును, నాకెందుకు గుర్తుండదు, అది చాలా ప్రత్యేకమైంది కదా. అలానే మన ఇండిపెండెన్స్ డే, దాన్ని ఎలా మర్చిపోతాను. సరే గాని ఫాస్ట్ గా వెళ్దాం పదా, అక్కడ పిల్లలందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. సార్ సార్ సార్, సరే సార్, వెళ్దాం వెళ్దాం, రండి రండి, ఫాస్ట్ గా వచ్చి కార్ లో కూర్చోండి, మనకు కొంచెం సేపట్లో ఎగరేయాలి, టైం అవుతుంది. సారీ సార్, మీకు అంత ఫాస్ట్ గా గుర్తు చేయనందుకు క్షమించండి నన్ను. నువ్వెందుకు గుర్తు చేయాలి, నాకు తెలియనా, నా బాధ్యత కాదా, నాకు తెలుసు, నువ్వు ముందు పండితే అక్కడికి ఫాస్ట్ గా వెళ్ళాలి. సరే గాని అంతలోపు మీ అందరికి చెప్తున్నా వినండి, మనకి స్వాతంత్రం ఎలా వచ్చిందంటే ఎంతో మంది అమరవీరులు మన కోసం ప్రాణత్యాగాలు చేశారు. గాంధీజీ అమని, సుభాష్ చంద్రబోస్ అమని, అల్లూరి సీతారామరాజు అని, భగత్ సింగ్ అమని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అందరి గురించి మీరు ఈరోజే తెలుసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు మీరు అమరవీరుల్ని మర్చిపోకూడదు. తెలుసుకునే రోజు, గుర్తు చేసుకునే రోజు ఈరోజే కాబట్టి మీరు ప్రతి ఒక్కరు బాగా గుర్తు పెట్టుకోవాలి పిల్లలు, అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. చాక్లెట్లు బిస్కెట్ల కోసమే కాదు, ప్రతిదీ విని ఆ తర్వాత చాక్లెట్లు బిస్కెట్లు తిని ఇక్కడి నుంచి వెళ్ళాలి. అయ్యో చాలా మంది ఆల్రెడీ వచ్చేసినట్టుగా ఉన్నారు, సరే మనం ఫాస్ట్గా వెళ్దాం పదండి, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సరే ఫాస్ట్గా వెళ్ళి జెండానే ఎగరేసేద్దాం. సార్ సార్, విచ్చేయండి విచ్చేయండి, తొందరగా మనం వెళ్ళాలి, తొందరగా వెళ్ళి మనం జెండాని ఎగరేయాలి. ఇక్కడే కాదు, మనం జెండా ఎగరేయాల్సిన ప్లేస్లు చాలా ఉన్నాయి సార్. మనం ఇక్కడ ఫాస్ట్గా జెండాని ఎగరేసి ఇంకో ప్లేస్కి వెళ్దాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి ఇదే, మన అసెంబ్లీ దగ్గర జెండా. అందరూ వచ్చారు సార్, చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ వచ్చారు. మీరు వచ్చి తొందరగా ఆ జెండాని ఎగరేస్తారని మేము చాలా కోరుకుంటున్నాం. రండి సార్, అక్కడ ఇంకా జెండాని పెట్టలేదు, మీరు వచ్చి ఫాస్ట్గా ఎగరేస్తారని నేను కోరుకుంటున్నాను. సరే సరే, నమస్కారం పిల్లలు, పెద్దలు, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సార్ సార్, ఇక లేట్ చేయకుండా మనం జెండాని ఎగరేసేద్దాం, వీళ్ళందరూ ఇందాక నుంచి ఎండలో అలా నిలబడి ఉన్నారు, తొందరగా ఎగరేసేద్దాం. సరే సరే. ఎన్నాళ్ళు ఎప్పటి నుంచో అనుకున్నారు, ఇప్పుడు నా కల నెరవేరబోతుంది, ఇప్పుడు నేను పగ తీర్చుకోబోతున్నాను. వీళ్ళకి స్వాతంత్ర దినోత్సవం అంట, ఇండిపెండెన్స్ అంట, నిజమైన ఇండిపెండెన్స్ అదే. వీళ్ళందరినీ ఆ స్వర్గానికి పంపించేస్తాను. కొంతసేపట్లో నా దగ్గరున్న బాంబు బటన్ని క్లిక్ చేసినట్లయితే అందరూ ఒకేసారి లేచిపోతారు. అంతకన్నా ముందు రే, మీరందరూ ఏం చేస్తున్నారు, నా మాటలు మీకు వినబడుతున్నాయా? హలో హలో, నా మాటలు వస్తున్నాయా? అందరు రెడీగా ఉండండి, ఒక్కసారి మీ పొజిషన్లు చెక్ చేస్తా. పొజిషన్లు చెక్ చేసి నా దగ్గరున్న రిమోట్ని క్లిక్ చేస్తే అందరూ పోతారు. ఎవరైనా మిగిలినట్లయితే మీరందరినీ చంపేయండి, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ బతికి వెళ్ళకూడదు ఇక్కడి నుంచి. అర్థమవుతుందా? 3, 2, 1, చావండి.
వస్తాను 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 వస్తాను. అరే రే రే సార్ నేట్ అయిపోయినట్టు ఉన్నాను. ఓ నాయన్ జెండా ఎగరేస్తారు, జెండా ఎగరేసి అంత అయిపోయినట్టు ఉంది. ఓరో ఇంత నైట్ అయిపోయినట్టే, సరే సరే ఫాస్ట్గా వెళ్ళాలి మనం. ఓరే అందరు వచ్చారు, జనాలు చాలా మంది, సీఎం గారు కూడా వచ్చారు, సీఎం వచ్చారు, అందరు వచ్చారు. నాయన అనుకున్నట్టుగా జరిగింది. ఊరు నేషనల్ యాంత్రం స్టార్ట్ చేస్తుంది. ఊరు కదలకూడదు ఊరి ధనుగడి చించిన గడి ఇక్కడ ఉన్నారు నా పక్కనే. ఊరికి మనం మాట్లాడకూడదు, సైలెంట్ ఉండండి. మైకేల్ ఇక్కడేం చేస్తున్నావురా? అరే నువ్వు రాలేదేమో అనుకున్నానరా, నేను చూసాను ఇక్కడే ఉన్నావా. మైకేల్ మామా ఇంతవరకు నువ్వు ఏం చేసావు, ఇంత లేట్ గా ఎందుకు వచ్చావు? నాకు తెలుసు చాక్లెట్లు బిస్కెట్ల కోసం మాత్రమే వచ్చావని, అందుకే ఇంత లేట్ గా వచ్చావు. చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చే టైంకి నాకు తెలుసు. మీకు ఏ తెలుసు ఏ జరిగిందో, అది నాకు ఆ దేవుడికే తెలుసు. కొన్ని నిమిషాల క్రితం వస్తాను అమ్మా కరెక్ట్ టైంకి వస్తున్నట్టుకున్నాను. ఎవరు కనబడట్లేదు, ఎవరు ఇక్కడ ఉండు. నేసి పడితే ముందో అందరు కామ్ అయిపోతారు. అయిపోయారా తీసుకోరా, నా దేశాన్ని మీద చెయ్యాలనుకుంటున్నావరా? నా దేశాన్ని మీద చెయ్యేసే దమ్ము ఎవరికి లేదు, తీసుకోండి. ఎవర్రా మీరందరూ నా దేశం మీద ఉన్న ప్రజల మీద చెయ్యని కొత్తన్నారా? మీరు ఎవడు కనబడకూడదు వాళ్ళు కనబడిపోయారు. మీరు ఈ మైకేల్ గారు దొరికిపోయారు. మీరు అయిపోయారు, సమయానికి వచ్చి అందరిని వేసాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు, ఇలా జరిగిందని ఎవరు చెప్పకండి. ఏంటి వైకల్ మామ ఏం మాట్లాడకుండా ఏం ఆలోచిస్తున్నావు? నేను అడిగిన దానికి ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు? ఉండరా వైకల్ వాడు అడుగుతున్నాడు కదా, చెప్పు ఎందుకు ఇంత లేట్ గా వచ్చావు, టైం కి రావాలి కదరా. ఊరది ఏది కాదు నాయన, సారీ రా బాబు, రే చిన్న పని పడింది రా, అందుకు లేట్ అయిపోయినా. అలా ఎవరికి జరిగింది చెప్పకండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, జై హింద్.